మున్సిపల్ ఎలక్షన్ లో దాదాపు వైసీపీ ఎక్కువ స్థానాలు గెలవడానికి అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులే ఆయన్ని అన్ని సీట్లు తీసుకురావడానికి అవకాశం ఉంది. ఎన్ని స్థానాలనే మెజార్టీ ఎక్కువ వస్తుంది. చంద్రబాబు గారి ప్రభావం దీని మీద పడదు. చంద్రబాబు గారి పార్టీ మొత్తం వాళ్ళు తన్నుకోవడమే సరిపోతుంది. తన్నుకోవడం వల్ల ఆయన మిగతా పార్టీలన్నిటికీ అది ప్లస్ పాయింట్ అవుతుంది. ఎప్పుడు అలాగే అంటారు, బెదిరించారు లేకపోతే దొంగతనంగా చేశారు అని ఓడిపోయినాడు ఎప్పుడు ఏదో కొంక చెప్పుకుంటాడు కదా. అలా చెప్పుకోవడం అతను అలా చెప్తున్నాడు. ఇదే ఇప్పుడు ఆయన జనాలు ఆయన్ని తోక కత్తిరించి 23 సీట్లలో కూర్చోబెట్టినా ఇంకా బుద్ధి మారలేదు. ఇంకా ఏబిసిడీలు లేకపోతే కాసేపు విగ్రహాలు పదలు కొట్టారంటారు, కాసేపు పడవ అడ్డు పెట్టి ఏరు ఇల్లు ముందడా చూశాడంటారు, లేకపోతే ఏమో సైకిల్ కింద ఫ్యాన్కి పడింది అంటాడు. ఏదేదో మాట్లాడతాడు ఆయన. ఓడిపోయిన తర్వాత ఏమన్నా చెప్తారు. అవన్నీ నిజమేనని ప్రజలు తెలుస్తుంది కదా. ప్రజలు తెలుసు ఆయన ఎంత చెప్తే అంత వైఎస్ఆర్సీపీకి ఓట్లు ఎక్కువ పడుతున్నాయి అని అంటే ఆ మాట అంటే ప్రజలు కొడతారు. ఆయన్ని జనం లేరు కాబట్టి అన్నాడు. జనం ఉన్నప్పుడు అంటే కొడతారు. అవినీతి లేకోకుండా ఉన్నాడా క్లియర్గా? ఆయన అవినీతే కదా, అంతా అవినీతే. ఏది అవినీతి కాదు? ఆయన ఇసుక దగ్గర నుంచి పోలవరం నుంచి తర్వాత అమరావతి దగ్గర నుంచి అన్నీ ఆయన మించి స్కామ్ ఎవడో చేయలేడు. ప్రపంచంలో ఎవడో చేయలేడు ఆయనకు మించిన స్కామ్. అక్కడ అమరావతిని ఏదో సింగపూర్ అని అదని ఇదని చూపించి ఎన్ఆర్ఐలను అందరినీ తిండి లేకుండా చేశాడు. ఎన్ఆర్ఐ డబ్బంతా తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇప్పుడు వాళ్ళు తింటాకి తిండి లేకుండా చస్తున్నారు. పెట్టలేదంటే ఇప్పుడు పర్యావరణ వాళ్ళు బ్యాన్ పెట్టారు. ఇదివరకు అది లేదు. పర్యావరణ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అనుమతి తీసుకునే బీచ్లు ఓపెన్ చేయాలి. లే ఇదివరకు ఆ పద్ధతి లేదు. లోనకి డైరెక్ట్గా లారీలు వెళ్ళి తీసుకొచ్చేయచ్చు. ఇప్పుడు పర్యావరణంలో అనుమతి తీసుకుని లోనకి వెళ్ళి డైరెక్ట్గా లారీలతో తీసుకొచ్చే విధానం లేదు. లోన్ నుంచి ఇసుక తీసుకొచ్చి ఒడ్డు మీద పోసి అక్కడి నుంచి అమ్ముకోవడం వలన కాస్ట్ కూడా పెరగడానికి అది కారణం. దాని మూలానే దొరకకపోవడానికి కూడా కారణం. అంతేగాని డైరెక్ట్గా ఏట్లోకి వెళ్ళిపోయి ఇసుక తీసుకొస్తే ఇది ఉండదు. ఇంత ఇదే అది పర్యావరణం వాళ్ళు ఇచ్చినటువంటి ఇబ్బంది. వాళ్ళు అనుమతి లేకుండా చేయకూడదు అన్నారు కాబట్టి అది జరుగుతుంది. అలానే చెప్పి జనాన్ని మోసం చేసి నిజంగా రాజధాని కడితే 32,000 ఎకరాలు కావాలా? 4,500 ఎకరాల రాజధాని కట్టచ్చు కదా. 32,000 సుక్షేత్రమైన భూమి, మంచి పంటలు, ఆకుకూరలు, అరటి తోటలు, తర్వాత అన్ని రకాల పైర్లు పండేటువంటి భూమిని నాశనం చేశాడు. 32,000 ఎకరాలు కావాలా? 4,500 ఎకరాలు రాజధాని కట్టచ్చు. అంత మగవాడైతే ఆ 32 లక్షల్లో ఇది చూపించి జనాలకి ఇక్కడ సింగపూర్ వస్తుంది, ఇక్కడ హాంకాంగ్ వస్తుంది, ఇక్కడ థాయిలాండ్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చూపించి జనాలను మోసం చేసి ఇప్పుడు ఆ మోసం చేసిన వాళ్ళు ఏడుస్తున్నారు. ఇప్పుడు పైగా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అసలు జనానికి అర్థమైపోయింది, నమ్మరు. కాసే ఆయన గుళ్ళు కొన్నాళ్ళు గుళ్ళు అంటాడు. గుళ్ళు బదలు కొట్టింది ఇక్కడ విజయవాడ బయట కొట్టాడు. ఆళ్లే గుళ్ళు బదలు కొట్టారు, మళ్ళీ ఆళ్లే వైఎస్ఆర్ పదలు కొట్టించాడని చెబుతున్నారు. అసలు ఏమన్నా మాటలకు అర్థం ఉండాలి. ఎవరికెళ్తారు? ఎందుకనైనా చేసిన పనులు బట్టి వెళ్తాడు. ఆయన చేసే పనులు బట్టి వెళ్తాడు. ఎంతో ఎలాంటి అంటే అవన్నీ మీకు తెలుసు, నాకు తెలుసు, తెలియకుండా ఉందా? ఏదైనా చేసే పనులు బట్టే గెలుతారు. ఎవడైనా ఎందుకు వచ్చింది? ఎవరైనా ఇంకా ఏమైనా ఉంది ఎంగటానికా? చంద్రబాబు గెలవాల్సిందే. ఎరుగు చంద్రబాబు కూడా అంతేనా? ఎరుగు చంద్రబాబు కూడా డబ్బులు ఇచ్చాను గెలిచింది. ప్రజలు మోస అంటే ఇప్పుడు ఆడొచ్చినప్పుడు ప్రజలు మోసపోతారు కదా. పోయినసారి ఎవరి చేతులు మోసపోయిండ్రు? పోయినసారి చంద్రబాబు ఎవరి చేతులు మోసపోయినరా? లారీలు దిగపోయి అమ్మక దిగిన వాళ్ళు, ఈనాట అమ్మక దిగనీయలేదు. మీకు మమ్మల్ని ఆడకుండా మీకు తెలుసుగా చేసిండుగా ఆడితాడు కుంభకోణం. వర్షాలు లేక 5 సంవత్సరాలు అలో రామని అలవాటు ఇచ్చారు జనాలు. పల్లెటూరులో ఒక మనిషి లేడు. అన్యాయం చేస్తే మొన్న ఎలక్షన్లో అన్యాయం లేదు గెలిచిండ్రు. చంద్రబాబు గెలవచ్చుగా? అన్యాయం చేసిండు. మరి మొన్న చంద్రబాబు గెలవలేదుగా, అన్ని 80% ఇల్లే గెలిచిండ్రుగా. ఇంకా 14 తారీఖు అన్నీ తెలిసిపోతాయి కదా. ఆయన గెలిచింది, ఈయన గెలిచింది, మెజార్టీ చంద్రబాబుకి అవుతుంది.
మెజారిటీ. మున్సిపల్ ఎలక్షన్లో వైసీపీ గెలిచింది అంటే 60 దాకా ఉన్నాయి కదా, 60 దాకా ఉన్నాయి కాబట్టి ఒక 40-45 ప్లస్ వైసీపీ గెలిచిద్దని పబ్లిక్ టాక్. సంక్షేమ పథకాలు బాగున్నాయి. కరోనా టైంలో కూడా లోటు బడ్జెట్లో కూడా చాలా ప్రజలకి పథకాలు కానీ చిన్నపిల్లలకి సంబంధించిన అమ్మఒడి కానీ వాళ్ళకి పెట్టే ఫుడ్ విషయంలో, మెను విషయంలో కానీ, స్కూల్స్ డెవలప్ విషయంలో కానీ, ఇప్పుడు హాస్పిటల్ మీద కూడా దృష్టి పెట్టారు. ఇంటింటికి రేషన్ డీలర్ అలా పంపించడం బండి ద్వారాగా ఆ పద్ధతి బాగుంది. ఉండదండి, ఉంటే ఆల్రెడీ పంచాయతీలో ఉండేది. ఆల్రెడీ వాళ్ళకి 23 సీట్లకు పరిమితం అయిన తర్వాత మీరు ఆలోచించాలి. చంద్రబాబు గారి క్రేజ్ అనేది, ఆయన పెద్ద వయసు అయిపోయింది, ఆయన పార్టీ నడపాలంటే కొద్ది కష్టం. నెక్స్ట్ ఆ వైసీపీలో ఇప్పుడు ఎంత యంగ్ అయ్యండి అని మీకు మన జగన్ గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం కష్టం అండి. టీడీపీ గడ్డు పరిస్థితి అనుకోవాలి ఇప్పుడు పరిస్థితుల్లో. లోకేష్ గారికి ఎలక్షన్స్లో తిరిగి కానీ ఆ ఓటర్లను ప్రభావితం చేసేది కానీ మాట్లాడేది కానీ ఆయనకి లేదు, ఆ స్కిల్స్ లేవు. చంద్రబాబు నాయుడు గారి ఏదో ఆయనకు ఉందని చెప్పేసి కొడుకు రావాలనేది లేదు కదా. సో కాబట్టి మన లోకేష్ గారికి బిజినెస్ మీద వాటి మీద ఫోకస్ పెడితే చంద్రబాబు గారు బాగుండేది నా అభిప్రాయం. ఎలక్షన్ సూట్ అవ్వాలి ఆయనకి. ఆయన ఏదో బలవంతం తెచ్చి ఆయన పాలిటిక్స్లోకి, మున్సిపాలిటీ మన ఎక్సైజ్ అదే మంత్రి ఏదో 3 శాఖలకు మంత్రిని చేశారు ఆయన్ని. సో కాబట్టి ఆయన్ని బలవంతం తెచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి దొడ్డిదారులు చేశారని ప్రజల ఒక ఇది ఉంది, అది నిజమే. కాకపోతే ఆ పద్ధతి మంచిది కాదు. ఆయనకి బిజినెస్లోని తీసుకెళ్ళటం, ఇప్పుడు హెరిటేజ్ అని ఏయో ఉన్నాయి కదా వాళ్ళకి, వాటిలో డెవలప్ చేస్తే బాగుంటుంది. మోసపోవడం అంటే ఏమంటే ప్రతిపక్షం అందరూ ఏదో మాట్లాడాలి. ఆయనకి 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏదో బాణాలు సంధిస్తూ ఉంటాడు. కాకపోతే టార్గెట్ రీచ్ అవ్వ, బాణాలు బాణం వేస్తావు చంద్రబాబు గారు, కాదు టార్గెట్ రీచ్ అవ్వకుండా మధ్యలో పడిపోద్దా బాణం. అది జగన్ గారు వేసినట్టు టార్గెట్ వెళ్ళి గుచ్చుకోదు. ఆ బాణం ఏంటంటే బాణం వేస్తాడు కానీ అది మధ్యలో టప్పని పడిపోద్ది, టార్గెట్ దాకా వెళ్దనమాట. అలాంటి డైలాగులు ఉన్నాయి ఇప్పుడు కామన్. డబ్బులలో కాదండి, డబ్బులలో గెలిస్తే ఎందుకు గెలుస్తారండి? ఒక 2-3 సీట్లు ఏమైనా అదనంగా రావచ్చు. మరీ 151 సీట్ రావడం అంటే ఇది అసలు మిరాకిల్లే కదా. ప్రజలందరూ కూడా రివర్స్ అయ్యారు. అన్ని వర్గాల వాళ్ళు జగన్ని చూద్దామనుకున్నారు. చూసినట్టుగానే ఆయన పది వల్ల బాగుంది. ఏదో ఒకటి పెట్టాలండి. ఇప్పుడు ఒక గోడ మీద ఉన్నప్పుడు అవకాశం ఉంటే లెఫ్ట్కి దూకొచ్చు లేదా రైట్కి దూకొచ్చు. ఇప్పుడు ఈయన ఎటైనా మాట్లాడతాడు, అటు లెఫ్ట్కి దూకొచ్చు ఇటు రైట్కి దూకొచ్చు. సో కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి సంధించాలి, అభియోగాలు కానీ ఏదో ఒకటి బురద చల్లాలి. కామన్గా మాట్లాడతారు, తెలిసిందే కదా. హైదరాబాద్ అనేది చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశానన్నాడు. ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిన తర్వాత హైదరాబాద్కి 40% రెవెన్యూ వచ్చే హైదరాబాద్, మన ఐపీలో 40% రెవెన్యూ వస్తుంది హైదరాబాద్. మరి వదులుకొని వచ్చేసాం కదా, మిగతా ప్రాంతాలన్నీ ఏమైనాయి, డిజాస్టర్ అయిపోయినాయి. సో కాబట్టి హైదరాబాద్లో ఒక్కసారి ఎఫెక్ట్ పెట్టినట్టుగా ఈ అమరావతిలో పెట్టడం అనేది కరెక్ట్ కదా నా అభిప్రాయం. ఎందుకంటే మన రాష్ట్రంలో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పే పద్ధతి వేరు వేరు. ఎందుకంటే నేను రాజధాని ప్రాంతంలో ఐనవల్ అనే విలేజ్ నాది, ఆ తుళ్ళూరు మండలంలో ఐనవల్ అనే విలేజ్ నాది. ఇంతకుముందు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలుసు నాకు. వ్యవసాయం చేయడం చేతైన రైతు పొలం అమ్ముకుంటూ వచ్చి 5-6 కోట్లు పెట్టి ఏం చేయగలడు? ఏదో తిన్నారు, బిల్డింగ్లు కట్టుకున్నారు, కోట్లు పెట్టి ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఏమీ లేక రాజధాని అటు వెళ్తుందని ఊపుతా అందరూ ఏం చేయాలో తెలియక ప్రతిరోజు మదన పడి చాలామంది హార్ట్ పేషెంట్ల వల్ల మా ఊర్లో 15-20 మంది చనిపోయారు. ఏమి లేదండి, అక్కడ పచ్చని పొలాలు నాశనం అయిపోయినాయి, చక్కటి పొలాలు. మనిషి బ్రతకాలంటే ఫుడ్ కావాలి కానీ డబ్బు కాదు కదండి. ముందు రైతు ప్రధానం, ఆ తర్వాత అగ్రికల్చర్ అయినా లేదా సాఫ్ట్వేర్ అయినా ఇంకోటైనా. రైతుల్ని ఆ ఏరియాలో స్వచ్ఛందంగా తీసుకున్నారనే మాట సగం వరకే, సగం మాత్రం ఇబ్బంది పడి ఇచ్చారు పొలాలు. నా అభిప్రాయం రైతులకు అన్యాయం కాదండి. 10 ఏళ్ళ పాటు చంద్రబాబు గారు అన్నారు ఇంత ఇస్తానని, ఈయన 15 ఏళ్ళు పెంచాడు దాన్ని. వ్యవసాయ కూలీలకు 2,500 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది, జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తానన్నాడు. ఎవరు మోసం చేశాడు? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇస్తానన్నాడో అది ఇచ్చి చూపించాలి. కాలయాపన చేసి 5 ఏళ్ళు గడిచిపోయినాయి. ఆ ఎక్కడ స్థలాలు అక్కడే, ఎక్కడ రాళ్ళు అక్కడే ఉండి ఏమీ లేదు. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక కోర్టు, తాత్కాలిక భవనాలు, పరిమిదింటేది. ఇప్పుడు పరిమిదింట అనే పేరు మీరు వాడితే ఈరోజు పరిస్థితి వచ్చేది కాదుగా. మీ 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పరిమిదింట వాళ్ళ తాత్కాలిక వాడారు, ఆయన్ని తీసుకొచ్చారు. ఎవరు బాహుబలి డైరెక్టర్ పేరేంటి, రాజమౌళి గారిని తీసుకొచ్చి ఆయనతో ఇంజనీర్లు ఏమైపోయారు? మన ఇంజనీర్లు లేరా? చదువుకున్న ఇంజనీర్లు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారుగా. వాళ్ళని కించపరిచినట్టుగా ఒక మన సినీ ప్రముఖులతో సెట్ వేయించాడు. అసలు అది నిజమేనా? బోయపాటి శ్రీని గారితోనేమో ఈ పుష్కరాలకు సెట్ వేయించాడు. ఎంత గ్రాఫిక్స్, సింగపూర్, మలేషియా, జపాన్ అని గ్రాఫిక్స్లో కనపడింది తప్ప 40-50 ఏళ్ళ తర్వాత రాజధానికి ఎవడుంటాడు, ఎవడ పోతాడండి? ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడాలిగా,
జగన్ గారి పరిపాలన బాగుంది. సచివాలయంలో అన్నీ ఇస్తున్నారు. రైతు సంఘాలకు సంబంధించినటువంటి వ్యవసాయం కానీ అగ్రికల్చర్ కానీ విత్తనాలు కానీ అన్నీ ఆ ఊర్లోనే. ఇప్పుడు హాస్పిటల్స్ కూడా ప్రతి ఒక్క విలేజ్కి సచివాలయం అనుసంధానంగా పెడుతున్నారు. పరిస్థితి బాగుంది. జగన్ గారికి అయితే మాత్రం డోకా లేదు. ఆయన పరిపాలన నేనే చూడాల. నాకు 36-37 ఏళ్ళు వచ్చినాయి. నేను పుట్టిన తర్వాత ఇది బెస్ట్ సీఎంలో 3 ఉన్నారు. అప్పట్లో ఎన్టీ రామారావు గారు అనేవాళ్ళు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చెప్పడానికి లేదు. ఆయన అంటే సంజీవిని ప్రాణం ఎంతమందికో పోశాడు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు జగన్ గారు నెంబర్1 అని వాళ్ళందరినీ బీట్ చేశాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనుకుంటే ఆయన తల్లదండి, ఆయన కొడుకే, ఆయన మీద ఇంకా 2-3 మార్కులు ఎక్కువ సంపాదించాడు ప్రజల్లో. గ్రామానికి పోటీ పెడితే 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు ఉన్నటువంటి పంచాయతీని బట్టి ఖర్చు అవుతుందండి. అది ఈయనేం చేశాడు, గొడవలు పడకండి, మీరు ఎనామస్ అయితే మీకు వచ్చే అటువంటి ఖర్చు తగ్గుద్ది, ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే 10 లక్షలు 20 లక్షలు మీకు అభివృద్ధికి ఉపయోగపడతాయి, ఊళ్ళో గొడవలు తగ్గుతాయని. ఇది చాలా మంచి శుభ పరిణామం. ఎలక్షన్స్లో ఊళ్ళో కొట్టుకొని నరుక్కునే వ్యవహారం లేకుండా వాళ్ళు మాట్లాడుకొని సంధి చేసుకొని చక్కగా వచ్చే 10 లక్షలు 20 లక్షలు అభివృద్ధికి వాడుకుంటారు. వాళ్ళకి అయ్యే 40-30 లక్షలు ఖర్చు అవ్వదు. మంచి పద్ధతి కదా, చాలా బాగుంది ఆ పద్ధతి. గొడవలు ఉండవు మెయిన్. అసలు ఎన్ని ఉత్తమ మాటలండి. ఏమండి, పంచాయతీ ఎలక్షన్లోనే ఏ రూలింగ్ పార్టీ అండి వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు జగన్ వేవ్ ఎక్కువ ఉంది పక్క, ఇంకెవరు ఆపలేరు. అది జగన్ వేవ్ అనేది 3 టర్ములు నాకైతే 15-20 ఏళ్ళు జగన్ గారే కనిపిస్తున్నాడు ఫ్యూచర్లో. వైసీపీ డంక విజయ డంక మోగించడం ఖాయం, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ప్రజలు ఆయనకు సపోర్ట్గా ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళు జగన్ గారు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మధ్యతరగతి వాళ్ళు, లేబర్లు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలు, వీళ్ళందరూ కూడా అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పేదవాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి జగన్ గారి సంఖీభావం తెలిపారు. సో కాబట్టి జగన్ గారు అందుకని చెప్పేసి ఈ చిన్న తరగతి వాళ్ళకి, బీసీలకి, మైనార్టీలకి, ఎస్సీ ఎస్టీలకి పెద్దపేట వేసి వాళ్ళు అభివృద్ధి చేసే తన కింద నుంచి అనమాట, అట్టడుగు నుంచి వాళ్ళకి చిన్న వ్యాపారాలు కానీ, గేదెలు కానీ, పాలు గీలు ఏదన్నా పెట్టుకోవడానికి వాళ్ళకి మంచి సపోర్ట్ ఇచ్చి వాళ్ళని కృషి చేసి ఫైనాన్షియల్గా వాళ్ళని ఒక రేంజ్లో నిలబెట్టాలనేది జగన్ గారి యొక్క ఉద్దేశం. మున్సిపాలిటీ ఎలక్షన్ 100% చెప్పేశాము. 100కి 100% వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. కార్పొరేషన్ ఎలక్షన్ కానీ 12 కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీలు వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు వైజాగ్ వెళ్ళి, కుప్పం వెళ్ళి, లేకపోతే విశాఖపట్నం వెళ్ళి రకరకాలుగా మెంటల్ వచ్చేసి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. అతని పని అయిపోయింది. నిన్న వైఎస్ఆర్సీపీ మినిస్టర్ల గురించి రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈడి తరపున మినిస్టర్లు చేసిన వాళ్ళంతా పనికి మనల్ని ఎదవలనేగా లెక్క. అప్పుడు దేవాదాయ శాఖ మినిస్టర్ ఉన్నాడు, లేకపోతే మున్సిపాలిటీ శాఖ మినిస్టర్, వాళ్ళందరూ ఎదవల కింద లెక్కేసి మా మినిస్టర్లను పొగుడుతున్నాడు అంటే చాలా గొప్ప సంగతి కదా. మా మినిస్టర్లకు అన్ని సత్తా దమ్ము ఉంది. మరి కొడాలి నానిగారు వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పగలిగే దమ్ము ఆడికి, ఆడి బాబుకు, ఆడి కొడుకు ఉందేమో చెప్పమని ఒక్కసారి. ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఈడికొచ్చి, విజయవాడ వచ్చి ఇంటికి ఒక మనిషి రాండి, నేను అమరావతిని గురించి మాట్లాడదామంటాడు. ఇంటికి ఒక మనిషి ఎందుకు వస్తారు, నువ్వు ఏం చేసావని వస్తారు? 14 సంవత్సరాలు సీఎంకి చేసి 10 పైసలు ఆంధ్రప్రదేశ్కి మేలు చేయనోడివి, విజయవాడకు మేలు చేయనోడివి, అంతా తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకున్నావు. వాళ్ళు క్లియర్గా చెబుతున్నారు, ఈరోజు నీ హెరిటేజ్లో ఉన్న 1 కోట్ల రూపాయలని బయటికి ఇది లెక్కపత్రం లేకుండా పాలమ్ముకొని 1000 కోట్లు సంపాదించినాడంటే నీ అంత ఎదవా ఇంకొకళ్ళు లేడు. ఆంధ్రప్రదేశ్ని 14 సంవత్సరాలు సర్వనాశనం చేసి కూర్చొని ఈరోజు వచ్చి నేనేదో అది చేశాను ఇది చేశాను, మీరు ఇంటికొకరు బయటికి రండి, ఎందుకు వస్తారు ఇంటికొకరు? రే నిన్న నీ వెనికిడుతున్న కుక్కలు కూడా ఏదో డబ్బులు ఇస్తే ఆ డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు తప్ప నిన్ను పొగడడానికో నిన్ను గెలిపించడానికో వచ్చిన వాళ్ళు కాదు. ఇవాళ నీ పార్టీలనే 4 పార్టీలుగా జీలిపోయినాయి. కేసినేని నాని ఒక పార్టీ, నాగుల మీర సాయిబులంతా ఒక పార్టీ, రకరకాలుగా వెళ్ళిపోయారు. ఇంకా నీకు భవిష్యత్తు లేదు. చంద్రబాబు నాయుడు శుభ్రంగా వెళ్ళి హైదరాబాద్లో నీ కొడుకుతో నీ మనవడితో పబ్బులు ఆడుకో, లేదంటే ఇంకా మళ్ళీ ఇట్టాగే మురిగితే మాత్రం నేను ఖచ్చితంగా ఎత్తుకెళ్ళి బంగాళాఖాతంలో దూకే వేసేది మాత్రం గ్యారంటీ. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లలో నీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ఆ తర్వాత నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తిరిగినా నీకు చెప్పు దెబ్బలు, కోడిగుడ్లు పడతాయి తప్ప నిన్ను ఆదరించే మనుషులు ఆంధ్రప్రదేశ్లో లేరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సొమ్మంతా దోచుకు తిని దాచుకున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు దాచుకొని ఈరోజు వచ్చి ఏదేదో వాగుతున్నావు. ఈ వాగుడన్నీ కట్టేసి శుభ్రంగా ఇంట్లో కూర్చొని నీ మనవడితో ఆడుకో. ఇంక నీ చరిత్ర అయిపోయింది. ఫేక్ ముఖ్యమంత్రి అంటావు, అరే ఫేక్ నువ్వా జగన్మోహన్ రెడ్డి? ప్రజలలో తిరిగి 9 సంవత్సరాలు
ప్రజల తిరిగి సంవత్సరంన్నర పాదయాత్ర చేసి 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ప్రజలలో గెలిపించుకొని 150 మంది బలంతో ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రిని పేగ ముఖ్యమంత్రి అంటావు. నువ్వు చంద్రబాబు నాయుడు, నీ మామ దగ్గర నుండి లాక్కొని వెన్నుపోటు పొడిచి నీ మామను చంపేసిన వ్యక్తి నువ్వు పేక ముఖ్యమంత్రి, మా జగన్మోహన్ రెడ్డి పేక ముఖ్యమంత్రి. సిగ్గుదా నీకు మాట అనడానికి? నీ వయసుకు తగ్గ మాట కాదు కదా. బుద్ధి లేనివాడా? బుద్ధి లేనట్టు మెదలకుండా పడి ఉండు. నీ కులమోలే నిన్ను సీదరించుకుంటున్నారు. నీకుండా నీ కులానికి మొత్తానికి చెడ్డ పేరు వచ్చిందని తిడుతున్నారు. సిగ్గుండాలి నీకు. పేక ముఖ్యమంత్రి ఎవర్రా? నువ్వా జగన్మోహన్ రెడ్డి? నువ్వు పేక ముఖ్యమంత్రి. నీకు నీ కొడుకు నూకలు చల్లిపోయినాయి. నీ కొడుకు మాటలు రావు. వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. నువ్వైతే పూర్తిగా వెనకబడిపోయావు. నీకు ఇంకా మాట్లాడే హక్కే లేదు. నీకు మాట్లాడే హక్కే లేదు. మున్సిపాలిటీ ఎలక్షన్లలో, కార్పొరేషన్ ఎలక్షన్లలో 100% వైఎస్ఆర్సీపీ, 75 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లు మేమే గెలుస్తున్నామని డంకా కొట్టి ఇప్పుడే చెప్తున్నాం. రేపు ఎలక్షన్ ఓటింగ్ అయిన వెంటనే మేము పండగ చేసుకుంటాం. నువ్వేం చేసుకుంటావు? వెళ్ళి దినం చేసుకో. నీ పార్టీకి దినం చేసుకో, అంతే. ఎవరు గెలుస్తారంటే వైసీపీయే గెలుస్తుంది. దాంట్లో డోకా లేదు. మొదటిగా ఆఖరిగా ఎలా చూసుకున్నా వైసీపీయే ఫామ్లో ఉంటుంది. 100% మా అవినాష్ గారి నియోజకవర్గం మొత్తం కూడా, ఇక్కడే కాదు ప్రతి ఒక్క నియోజకవర్గం, మున్సిపల్స్, ఆల్రెడీ పంచాయతీలు, ప్రతిదీ కూడా మా వైసీపీ కైవసం చేసుకుంది, ఏకగ్రీవాలు చేసుకుంది. ఎప్పుడు కూడా రాజకీయ పరంగా చూసుకుంటే ఎక్కడ ఏ పంచాయతీలు కానీ, ఎక్కడ కూడా మున్సిపాలిటీ కానీ ఏకగ్రీవం అవ్వలేదు. ఏదో అయినాయి అంటే పిచ్చి కాలంలో కాంగ్రెస్లో ఎప్పుడు అయినాయో లేదో నాకైతే తెలీదు. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళ ప్రతి చోట కూడా ఏకగ్రీవాలు అయిపోయినాయి. దాన్ని బట్టే తెలుగుదేశం పార్టీ ఎంత నీచమైన స్థితిలో ఉందో దాన్ని బట్టి జనాలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మా జగనన్న ఫాలోవర్సు మామూలుగా లేదు. 100% పబ్లిక్ తేల్చేశారు. పబ్లిక్లో ఓన్లీ ఫ్యాన్ మాత్రమే తిరిగిద్ది. ఫ్యాన్ మాత్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది, పక్కాగా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు అంటే యదవని చెప్తున్నారు. ఇంకా యదవ మాటలు ఇలాగే ఉంటాయని మనం అనుకోవాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పినంత మాత్రాన మన జనాలు చూస్తున్నారు. సోషల్ మీడియా అంతా మా వైసీపీ ఏమేం చేస్తుంది, ఏ విధంగా మేము ముందుకు వెళుతున్నామని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఏదో చెప్పాడు, ఆయన ఏదో చేశాడంటే ఏమండి, కుక్క మురిగిద్దండి. మనం అక్కడ ఆగితే అలాగా ముందుకు వెళుతూనే ఉండాలి. అందుకని ఒకసారి మీకు ఏమన్నా అవకాశం ఉంటే ఆ కుక్కను చూపించండి. ఆ కుక్కతో పోల్చుకుంటున్నాం మేమైతే. ఇంకా కుక్క కంటే నీచమైన స్థితిలో ఉంది ఆ పార్టీ. ప్రభావమా? భయపడిపోతున్నారు వాళ్ళు. ఆ మాట మీరు వాళ్ళు ఒక ప్రభావం, వాళ్ళదేదో వాళ్ళ నుంచి ఏమన్నా మాకు ఇదిగా ఉంది, మాకేదో ఫాలోవర్స్ తగ్గుతుంది అని అసలు భయపడాల్సిన అంత అవసరం లేదు. వాళ్ళు చాలా లీస్ట్లో ఉన్నారు, జీరోలో ఉన్నారు. మెయిన్ ఒక మాటలు చెప్పాలంటే రాత్రి టీడీపీ మీటింగ్ అక్కడ జరిగింది, సున్నపట్ల సెంటర్లో జరిగింది, ఒక్కళ్ళు కూడా అక్కడ లేరు. అది పక్కాగా మీకు సోషల్ మీడియాకి ఎగ్జాంపుల్ ఏదంటే, మీరు మమ్మల్ని కవర్ చేస్తారు, వాళ్ళని కవర్ చేస్తారు కాబట్టి రాత్రి మీటింగ్ని సోషల్ మీడియాలో ఒక్కసారి కవర్ చేయండి, జనాలు మంచిగా పగలబడి నవ్వుకుంటారు. వైఎస్ఆర్ పార్టీయే గెలిచింది మున్సిపల్ సెలక్షను. ఇప్పుడు ప్రతి డోర్కి మేము వెళ్తున్నాం అభ్యర్థిని తీసుకొని, ప్రతి డోర్ టచ్ చేస్తున్నాం. ఏమంటే వాళ్ళు మేము ఓటు అడగక ముందే మాకు జగన్ అన్న ఇది ఇచ్చాడు, మాకు ఇల్లు ఇచ్చాడు, మాకు 40 సంవత్సరాలు అమౌంట్ ఇచ్చాడు, మా పిల్లలకు అమ్మ ఓడి వచ్చింది, మాకు ఇది లేదనేది లేదు, మాకు అన్నీ ఇచ్చాడు, మేము వేసేది మేము అభ్యర్థి అని చెప్పటల్లా. మేము జగన్ అన్నకే ఓటేస్తాం, మేము జగన్ అన్నకి ఓటేస్తాం, మేము జగన్ అన్న గెలిపిస్తాం. అలాంటి స్పందన ఉంది జనాల్లో. అసలు నో డౌట్, అస్సలకి మేము వెనక అసలు ఆడేదే లేదు. మాది 100% మా వైఎస్ఆర్ జెండాల రెపరెపలాడు. విజయవాడ కార్పొరేషన్ కైలాసం చేసుకుంటానికి రెడీగా ఉంది. మనేది వాగుతున్నాడు కేసు నిన్నాని, ఎందుకు వాగుడు కుక్క వాగినట్టు వాగుతున్నాడు. మాదే మా జెండా రెపరెపలాడిద్ది. ఇప్పుడు గవర్నమెంట్ వైఎస్ఆర్ది ఉంది, అతను కార్పొరేషన్ గెలిచి పన్నులు తగ్గిటం, మరి పప్పులు ఉప్పులు రేట్లు తగ్గిటం, వీడు అల్లయిద్దా? వీడు అల్లయిద్దా?
ఎవరున్నారు? గవర్నమెంట్ మాది, మా సీఎం గారు ఉన్నారు. ఏం చేయాలన్నా మా సీఎం గారు చేయాలి, కానీ కేసునైనా కయా కార్పొరేషను కయాసం చేసుకోగానే ఎన్ని రేట్లు తగ్గించేస్తారా? ఇంటి పనుల రేట్లు తగ్గించేస్తాం, అవి చేస్తాం, విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తాం, గ్రీన్ సిటీకి చేస్తాను, ఏమేమి అవుతున్నారు? చేతగాని కుక్కలు చేతగాని మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళలా ఏది కాదు. నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయిన పనులు ఈరోజు వేరే గవర్నమెంట్లు చేయగలిగే దమ్ము మీకు ఉంటుందా? ఆ అవకాశం మీకు వస్తుందా? అవన్నీ పిచ్చి మాటలు. పిచ్చిడాగో మొన్న లోకేష్ బాబు అంటున్నాడు, జగన్ బాబు అంటూ బుల్లెట్లో గుండెలు లేవు అని అంటున్నాడు. జగన్ బాబు అంటూ బుల్లెట్లో గుండెలు లేదని మీ అయ్య కుప్పం పరిగెట్టాడా? తెల్లారిపాటికి ఎందుకు వెళ్ళాడు నీ బాబు కుప్పానికి? ఎందుకు వెళ్ళి పర్యటన చేశాడు? సిగ్గుండాలి మాట్లాడేటప్పుడు. మాట్లాడితే కుదిరితే మాట్లాడాలి, లేదంటే మెలకొని కూర్చోవాలి. మీ సీన్ అయిపోయింది, మీరంతా జీరోలోకి వచ్చారు. జీరోలోకి వచ్చిన వాళ్ళు ఇంకెందుకు మీరు మాట్లాడేది? మేమున్నామని ఎందుకు వస్తారు బయటలోకి? మీకు జనాలు అందరూ చీ 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 అంటున్నారు. జగన్ అన్నే కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. జగన్ అన్న గవర్నమెంట్ రావాలి, జగన్ అన్న గెలిపించుకోవాలి అనే జనాలందరూ కూడా ఎంత పట్టుదలతో ఉన్నారంటే అంత పట్టుదలతో ఉన్నారు. మాదే మా పార్టీ గెలిచింది, మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ. విజయవాడ నగరంలో జెండా ఎగరైపోతున్నాం. ఇంకొక వారం రోజులు టైం. వీళ్ళంతా వెళ్ళిపోవటమే, ఇక మూటలు చదువుకొని వెళ్ళిపోవటమే, ఇంకేమీ లేదు. ఇంకేమీ లేదు, అభ్యర్థిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, చదువుకోమండాలి. అసలు అవన్నీ ఉత్తమాటలు. ఒక నలుగురు ఐదురు కూడాను నీ అభ్యర్థం తిరగలేకపోతున్నారు. ఈరోజు సిగ్గుందా మీకు? అసలుకి చిగ్గుండి మాట్లాడుతున్నారా? మీకు సిగ్గు కూడా లేదు. మీరు అన్నీ విడిసేసి సిగ్గు శరం అన్నీ విడిసేసి భయం వచ్చేసి మీరు ఓకి ఇక వాక్కుంటే అటు తిరుగుతున్నారు. రాత్రే మీరు చూడండి ఒకసారి, అసలు జనాలు లేక ఆక్కోకుండా వెళ్ళిపోయింది కాన్వాయ్. ఎందుకు ఇంకేంటో నేను ఉన్నానని మాట్లాడతాడు చంద్రబాబు? అసలుకి మాట్లాడే అవకాశం చంద్రబాబు లేదు. హైదరాబాద్లో కూర్చొని మనవడితో ఆడుకుంటే సరిపోద్ది. ఇక అంతకు మించి చంద్రబాబు వల్ల ఏది కాదు. వాళ్ళోళ్ళు అంటున్నారు, వాళ్ళోళ్ళే చీ అంటున్నారు. ఇంకంతకంటే చేసేది ఏమీ లేదు. ఈరోజు ప్రతి ఒక్క ఓటరు ఈరోజు బయటకు వచ్చి జగన్ అన్న మేము గెలిపించుకుంటాం, మేము వేసేది జగన్ అన్నకి అని చెబుతున్నారు. మున్సిపల్ ఎలక్షన్లో ఎవరు గెలవటం ఏంటి? వైఎస్ఆర్ పార్టీ. ఎందుకేంటండి? నాట్ ఓన్లీ విజయవాడ, ఆంధ్రప్రదేశ్లో 12 కార్పొరేషన్లు ఉన్నాయి. ఛాలెంజ్ చేస్తున్నాం, ఒక కార్పొరేషన్ కొట్టమని చెప్పు. టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఎవరైనా సరే విడివిడిగా వచ్చినా సరే, మూకమ్మడిగా వచ్చినా సరే, ఒక కార్పొరేషన్ కొట్టి చూపించమండి, మాట్లాడదాం. ఎందుకండి లేనిపోయి నిన్న వచ్చాడు? ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడతాడు సార్? ప్రజలు రెచ్చగొడతాడు ఏంటి? నాకు అర్థం కాదు. అసలు ప్రజలు ఉన్నారా ఇక్కడ రెచ్చగొడతానికి? ఆయనకి ఆయన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా దారుకున్నారు. ఇంకా ఎవరు నీ వెనకాల ఎవరున్నారు? బీసీలు లేరు, ఎస్సీలు లేరు, మైనార్టీలు లేరు, ఎవరు లేరు. ఇంక తిరగబడేది ఎవరు? మీరు తిరగబడతారా? మీ సమాజం తిరగబడిద్దా? మీరు ఏసీ రూమ్లో కూర్చుండే వాళ్ళు మీరు బయటకు వచ్చి వస్తారా? మరి ఎవరు తిరగబడతారు? వాళ్ళంతా జగన్ వెనకాల ఉన్నారు. జగన్ పిలిపిస్తే తిరగబడతారు కావాలంటే. బెదవాళ్ళు అడుగు కూడా పెట్టలేడు చంద్రబాబు నాయుడు. అంతేగాని చేస్తున్నారు. తిరగబడండి అంటే ఎవరు తిరగబడతారండి? అమరావతి వచ్చి తిరగబడమని సామాజిక వర్గం ఉంది, వాళ్ళని వచ్చి విజయవాడ తిరగబడమని చెప్తారు. తిరిగారుగా ఇంతకుముందు బీఆర్టీసీ రోడ్లు అటు ఇటు పట్టు చీరలు కార్లు ఇవన్నీ వేసుకుని తిరిగారుగా? ఏమైందండి? లేదండి, అది పోయింది, పోగొట్టుకున్నారు. ప్రజలు మోసపోవటం ఏంటండి? తెలీదా మీకు? ప్రజలు ఓటేసి వాళ్ళు ఎంత అనుభవిస్తున్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత బ్రహ్మాండంగా ఉన్నారు? ఏమండి నీ పరిపాలనలో మోసపోయారు సార్. నీ వాళ్ళని, నీ వర్గాన్ని, నీ సామాజిక వర్గాన్ని పెంచుకున్నావు తప్పితే వీళ్ళ గురించి ఏనాడన్నా ఆలోచించావా? ఏనాడన్నా నాయీ బ్రాహ్మణులు నీ దగ్గరికి వస్తే ఏ చేపల మార్కెట్ అయితే పోకలు కత్తిస్తాను, ఏ హలో అదా నీ పరిపాలన? అదే అండి నీ పరిపాలన. ఎందుకండి అనవసరంగా తిరుగుతారు? వెళ్ళిపోయి హైదరాబాద్లో కూర్చోంటా అనుకున్నాడేమో. మీరు రాబోయే కాలంలో చెప్తున్నాం, హైదరాబాద్లో కూడా అలా ఒకళ్ళు కేసీఆర్తో లాలిచ్చిపోయి అక్కడ ఉండిపోదామని అనుకుంటున్నాడేమో. అక్కడ కూడా పప్పులు అడుకో, అక్కడ దిగింది శరీరంలోమ్మ. ఇలా ఆటలన్నీ సాగు, అక్కడి నుంచి మళ్ళీ ఎడిపారిపోతాడు చూసుకోండి. ఇక రెడీగా ఉండమండి, 2023లో అక్కడి నుంచి పారిపోవడమే. అంటే బాలకృష్ణ గారు మన లోకేష్ బాబు ఇద్దరు మావాళ్ళు, ఇద్దరు మంచివాళ్ళు అండి. ఆయన ఏం మాట్లాడతాడో తెలీదు, ఈయన ఏం మాట్లాడో తెలీదు. భలే వెయ్యి మాత్రం భలే పొందారండి. ఇద్దరు చక్కగా కుదిరింది వాళ్ళకి. కాబట్టి వాళ్ళ మాటలు ఎవడింటాడు సార్? ఏదన్నా అడిగారంటే కొడతాడు బాలకృష్ణ. అడిగేమో ఏమీ తెలియదు. ప్రజలు ఎవరు వస్తారండి మీ వెనకాల? ఎందుకు వస్తారు మీకు? మీరు ఏం చేశారని వస్తారు?
ఎవరు నన్ను ఆదరించారా? మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఎవరిని ఆదరించలేదు మీరు. ఇవాళ ఆదరించే నాయకుడు వచ్చాడు, దేవుళ్ళ కొలుస్తున్నారు. అతనికే అతను ఉన్నంతకాలం జీవించి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి చెప్తే ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంకోళ్ళు ఓటు పడదండి, ఓటు వేయరు. హైదరాబాద్ చేసిన గచ్చిబౌలి ఆ ఏరియాలో ఏం చేశాడు? ముందే సీను చేసి అక్కడ హైటెక్ సిటీ కడతామనేసి ఆ కొండలకోట్లు మాకు తెలుసు, మాదాపూర్ మేము వెళ్ళాం, కొండలకోట్లన్నీ కూడా మన మురళీమోహన్తో కొనిచ్చి ఏమంటే తర్వాత అమ్ముకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అలా దాన్ని డెవలప్ చేసి అంటాడు. అదే పద్ధతి ప్రకారం అమరావతి చేద్దామని చూశాడు. భగవంతుడు తెలియదండి, ఒకసారి చూస్తాడు, రెండుసార్లు చూస్తాడు, ఎన్నిసార్లు చూస్తాడు సార్ భగవంతుడు చెప్పండి? జడ్జిమెంట్ ఇచ్చాడు, ఇంకంతే, పక్కన కూర్చోవడమే. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, 20 సంవత్సరాల పిల్లడికి అయితే ఏమైంది? ఏదైనా ఖాళీ తిరిగితే మళ్ళీ సెట్ అయింది అంతేనండి. 75 సంవత్సరాలకి అయితే ఇంకెక్కడ సెట్ అయింది? ఆయన కూడా అంతే వయసు, ఇంకా ఆయన అయిపోయింది ఆయన టర్ము, ఇంకంతే ఇంట్లో కూర్చోవడమే.